మాట్లాడచ్చు. క్రాంతి అనే ఒక గ్రూప్ టూ ఆశావాడు అభ్యర్థి మనకు లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు. క్రాంతి కూడా లైవ్ లో ఉన్నారు. క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు చెప్పండి, ఇప్పుడు గ్రూప్ టూ వాయిదా అనేది ఇప్పుడు ఒక అభ్యర్థి కూడా సంతోష్ అడిగారు. గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు ఎప్పుడైతే అక్టోబర్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్ ఉందో ఆ తర్వాత పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయంగా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి, మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? సార్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. అయితే అసలు నాకు ఒక రెండు మూడు నిమిషాలు ఇస్తే నేను సబ్జెక్ట్ చెప్తాను. మీరు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అదే నేను గత 10 సంవత్సరాల నుంచి సీరియస్గా గ్రూప్ టూ యాస్పిరెంట్ అండి. అక్కడ అక్కడ డిబేట్లో కూర్చున్నటువంటి వాళ్ళ దాంట్లో ఈ మా నిరుద్యోగ మూమెంట్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక మానవత్రయానికి తప్ప, ఒక మానవత్రయాన్ని తప్ప అక్కడ కూర్చున్నటువంటి రాజారాం యాదవ్ కానీ, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళు కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. మేము చేసేటటువంటి మా జెన్యును విషయంలో వచ్చేసి వీళ్ళందరూ జొరగబడతారు. ఈరోజు మాకు అన్యాయం జరుగుతున్నదండి. ఏం జరుగుతున్నదంటే, అసలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు 2022 నవంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తే వీళ్ళు డేట్స్ ప్రకటించిర్రు, ఎగ్జామ్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోయినాయి అన్నమాట. ఒక ఆగస్టులోనే గతంలో చెప్తున్నా, ఈ చెప్తేనే మీకు అర్థమవుతుందండి అండి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్ని ఓవర్లాప్ ఎగ్జామ్స్ పెట్టినాయండి. ఒక గురుకుల జేఏలు, డిఎల్లు, తర్వాత జనరల్ జేఏలు, ఆ తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ తోటే గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టింది. మాకు ఈ ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినని చెప్పేసి, పేపర్ లీక్ అయినని చెప్పేసి ఎవ్వరు బయటికి రాలేదండి. ఎవ్వరు బయటికి రానటువంటి సమయంలో మా నిరుద్యోగులు స్వచ్ఛందంగా మేము బయటికి వచ్చి ఆ టీఎస్పీఎస్ని 2 సార్లు ముట్టడించినామండి. వేల సంఖ్యతో 2 సార్లు ముట్టడించినాం. 2 సార్లు ముట్టడించిన తర్వాత మమ్మల్ని చూసి డిఎస్సీ అభ్యర్థులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారండి. మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాని ప్రభావంతో టీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత వచ్చి వీళ్ళందరూ ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, ఏమన్నారంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలను ఊడబీకితే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు హైదరాబాద్లో ఉండకూడదు, దిల్సుఖ్నగర్లో ఉండవద్దు, ఈ అశోక్నగర్ చిక్కడపల్లి లైబ్రరీ ఉండదు, మీరందరూ గ్రామాలకు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మీ తల్లిదండ్రులు ప్రచారం చేయమంటే మీ అన్ని పక్కకు పెట్టి ప్రచారం చేసినామండి. కానీ ఈరోజు కూడా ఏం జరుగుతున్నదంటే, కొంతమంది కుట్ర చేస్తున్నారు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసము. రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏమని కుట్ర చేస్తున్నారు అంటే, మెయిన్ అండి, అడగకుండా గ్రూప్ వన్లో పోస్టులు పెంచారండి, అడగకుండా డిఎస్సిలో పోస్టులు పెంచారండి. డిఎస్సి వాళ్లకు పోస్టులు పెంచి వాళ్లకు సమయం ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తుంటే మాకు గ్రూప్ టూ అధ్యాపకులకు జెన్యున్ డిమాండ్ అండి. మాది న్యాయమైన డిమాండ్. మాకు పోస్టులు పెంచలేదు, మాకు సరైన సమయం ఇవ్వలేదు. ఇంతకుముందు అశోక్ సార్ మాట్లాడుతూ ఉంటే నేను విన్నానండి, ఏమంటాడు అశోక్ సార్ అక్కడ కూర్చొని, ఏమంటాడు, గ్రూప్ టూ వాళ్ళు పోస్ట్ పోన్ ఆడతలేదు, పోస్టులు పెంచాలాడుతున్నారు. మాకు అశోక్ సారు మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అశోక్ సార్ మీకు గతంలో కూడా మేము ఫోన్లు చేసి చెప్పాము, మీరు అన్ని సమస్యలు తెర మీదకి తీసుకురావడం వల్ల మా గ్రూప్ టూ సమస్య అనేది ఈరోజు పక్కదో పట్టిందండి. మేము గ్రూప్ టూ నమ్ముకొని మా జీవితాలను ఆధారపడి ఉన్నాయండి. 1:100 తీసుకొస్తాడు అశోక్ సారు, గురుకుల తీసుకొస్తాడు. క్రాంతి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు గ్రూప్ టూ అభ్యర్థి కాబట్టి మీ సమస్య మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. గ్రూప్ వన్ వాళ్లకు వాళ్ళ సమస్య వాళ్ళకు పెద్దగా ఉంటుంది. డిఎస్సి వాళ్ళది వాళ్ళ సమస్య వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది. సరే, ఇక్కడ అందరి సమస్యల్ని మనం పరిశీలిద్దాం. అంటే మీ డిమాండ్ అయితే ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి, దాన్ని వాయిదా వేయాలి, ఇదేనా? అసలు మొదట గ్రూప్ పోస్టు పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ ని గ్రూప్ టూ ఒక నిమిషం అండి, నేను ఇక్కడ ఒక గ్రూప్ టూ ఎగ్జామ్ ని ఎందుకు డిసెంబర్ లో నిర్వహించండి అంటున్నామంటే, ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ ని ఎందుకు డిసెంబర్ లో నిర్వహించమని అంటున్నామంటే, ఈ గ్రూప్ టూ సిలబస్, గ్రూప్ త్రీ సిలబస్ సేమ్ సిలబస్ అండి, సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అండి. జూన్ లో 3 ఎగ్జామ్ జరిగినాయండి. జూన్ లో డిఫరెంట్ సిలబస్ ఉన్నటువంటి 3 ఎగ్జామ్ జరిగినాయండి. జూన్ లో వన్ వీక్ గ్యాప్ తోటి గ్రూప్ జరిగింది. జూన్ 24 హాస్టల్వాడన్ జరిగింది, జూన్ 30 డిఏఓ ఎగ్జామ్ జరిగిందండి. ఈ మూడు సిలబస్కు వేరు వేరు ఎగ్జామ్ ఉన్నప్పుడు, వీటి 1 వీక్ గ్యాప్తో పెడుతున్నప్పుడు, ఒక గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ఈ కంటిన్యూ ఒక 15 డేస్ గ్యాప్ పెడితే వచ్చే నష్టం ఏంటిదండి? ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తున్నారు. అశోక్ సార్ కూడా డేట్లు ఎందుకు ఆ రోజు నిర్ణయించారో మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆగస్టులో గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి నవంబర్ కోసం వెయిట్ చేస్తాడు. గ్రూప్ టూ సేమ్ ఉంది, 2 15 చెప్పాను.
గ్రూప్ అండ్ ఫిలిమ్స్ కి మెయిన్స్ సిలబస్ ఉంటది, 6 నెలల గ్యాప్ కానీ మా వాయిస్ 1 కి లింక్ పెట్టకండి అని చెప్పాను. లింక్ పెట్టకని చెప్తే గ్రూప్ 1 ముందు తీసుకొచ్చారు, గ్రూప్ 1 మధ్యలో పెట్టారు, గ్రూప్ 2 ముందు తీసుకొచ్చారు, గ్రూప్ 4 థర్డ్ వెనక పెట్టారు. నేనేమన్నా సేమ్ సిలబస్ ఉంటది రెండింటి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. 15 రోజుల గ్యాప్తో పెట్టుకొని చెప్పాను, ఎక్కడ డేట్ల గురించి ఎక్కడ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, సిలబస్ సేమ్ అని చెప్పాను. క్రాంతి గారు మీరు చెప్పిందే అశోక్ గారు చెప్తున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 పక్క పక్కనే ఒక 15 రోజులు 1 వారం రోజుల గ్యాప్ లో పెట్టమంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే చెప్పింది ఏంటంటే సేమ్ సిలబస్ రెండో ఒకసారి పెట్టామని చెప్పినా నేను. ఎగ్జామ్ డేట్ల గురించి ఎగ్జామ్ డేట్ల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, సిలబస్ గురించి మాత్రమే మాట్లాడింది. 8 పేజీల లెటర్ నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇచ్చిన. మీ వీడియోలన్నీ సార్, మీ వీడియో ఆయన బల్మూర్ వెంకట, ఆడ బల్మూర్ వెంకట అనే వ్యక్తి అవగాహన రహితంగా మాట్లాడినటువంటి పదం అది, నేను మాట్లాడింది కాదు. ఆయనకు అర్థం కాక నేను చెప్పింది ఏమో సిలబస్ గురించి చెప్తే ఆయన డేట్ల గురించి మాట్లాడిండు. నేను గ్రూప్ 2 కి మీ మధ్యలో గందరగోళం చేయవద్దని క్లారిటీగా చెప్పినాను, క్లారిటీ చెప్పినా కూడా ఒక్క నిమిషం క్రాంతి గారు మీరు ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. మీది మాకు ఫైనల్ గా ఒకటే కావాలండి, గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళ మేము గ్రూప్ 3 వరకు వెయిట్ చేస్తాము, ఎందుకంటే మధ్యలో మాకు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది, సివిల్స్ మెయిన్స్ ఉన్నది. ఎందుకంటే ఇంకో డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థి వాడు గ్రూప్ 2 కూడా రాస్తాడు, కానీ మేము గ్రూప్ 2 గ్రూప్ 3 రాసేటటువంటి అభ్యర్థులు మాకు, మేము డిఎస్సి రాయం. ఎందుకంటే మాకు బీఈడి క్వాలిఫికేషన్ లేదు, టీటీసీ క్వాలిఫికేషన్ లేదు, మేము డిఎస్సి రాయలేమండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా రాస్తాడు.